నమస్తే, ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆయా నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికలో జరుగుతున్న కసరత్తుపై కేఎంఆర్ విశ్లేషణ. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో అధికార వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల ఎంపికలో పార్టీ అధినేత వై జగన్మోహన్ రెడ్డి క్షేత్రస్థాయిలో అనేక సర్వేలు ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం టికెట్టు గ్రంథి శ్రీనివాస్కి అధికారికంగా ఖరారు చేశారు. మరి విడిపోయిన ఏలూరు జిల్లాలో, మరి జిల్లా కేంద్రమైన ఏలూరు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి 2024లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి దాదాపుగా ఏలూరు సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ళనాని గారి పేరు దాదాపుగా ఖరారైనట్టుగా తాజాగా మనకు అందిన సమాచారం బట్టి తెలుస్తుంది. మరి ఇప్పటికే ఏలూరు నియోజకవర్గంలో 2024లో టిక్కెట్ ఎవరికి వస్తుంది అని రకరకాల పేర్లు, ఊహాగానాలు, కొత్త కొత్త పేర్లు బయటకు వచ్చినప్పటికి కూడా మరి వైఎస్ఆర్సీపీ అధిష్టానం వారికున్న అంచనాల మేరకు మరి ఇప్పటికే వైఎస్ఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితులు దివంగత నేత రాజశేఖర్ గారికి కుటుంబానికి అత్యంత సన్నిహితులుగా ఉన్న ఆళ్ళనాని గారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన నాటి నుండి ఆళ్ళనాని గారు మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చిన తర్వాత, కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఓదార్పు యాత్ర జగన్ గారిని తీసుకొచ్చి జరిపించిన నాయకుడు ఆళ్ళనాని గారు. మరి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి, అదేవిధంగా జగన్ గారు కూడా అత్యంత సన్నిహితులు. అయితే ఇటీవల కాలంలో ఏలూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీకి అభ్యర్థి కొత్త వ్యక్తి వస్తారు, లేకపోతే కులాల సమీకరణలో బీసీలకి ఏలూరు నియోజకవర్గాన్ని కేటాయిస్తా అని చెప్పారు. రకరకాల ప్రచారం, రకరకాల ఊహాగానాలు నడుస్తున్న తరుణంలో ఈరోజు మనకందిన తాజా సమాచారం ప్రకారం ఏలూరు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా 2024లో పోటీ చేయడానికి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ళనాని గారి పేరు దాదాపుగా ఖరారు అయినట్టుగాని మనకున్న సమాచారం. అభ్యర్థి ఆళ్ళనాని గారే ఉంటారన్నది క్లారిటీ. కాకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ అధిష్టానం అధికారికంగా ప్రకటన వెలువడమే తరువాయి తప్ప 2024లో ఆళ్ళనాని గారు ఏలూరు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. గత 2 రోజులుగా సీఎంఓలో పార్టీ ముఖ్య నేతలతో జరిపిన చర్చలు, మరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అభ్యర్థుల ఎంపికల విషయంలో ఏలూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులుగా ఆళ్ళనాని గారు గత 2 రోజులుగా విజయవాడలో పార్టీ అధినాయకత్వంతో మాట్లాడి ఆయా నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ యొక్క పరిస్థితులు ఎలాగున్నాయి, వాటి మీద అంచనా వేయడంతో పాటు సర్వేల ఆధారంగా అభ్యర్థులు విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి వాటి మీద సుదీర్ఘంగా ఆళ్ళనాని గారు నిన్న మొన్న వైఎస్ఆర్సీపీ అధిష్టానంతో చర్చలు జరిపిన సందర్భం మనకందిన సమాచారం. ఈ క్రమంలోనే ఏలూరు నియోజకవర్గం నుండి 2024లో వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేయడానికి ఆళ్ళనాని గారని చెప్పి అందరికీ తెలుసు, కానీ వైఎస్ఆర్సీపీ అధిష్టానం కులాల సమీకరణకి పెద్ద ప్రయారిటీ ఇవ్వటం, బీసీ ఎస్సీ మైనార్టీస్ అని చెప్పి ప్రయారిటీ ఇస్తున్న తరుణంలో మరి రకరకాల పేర్లు ఏలూరులో చక్కెర్లు కొట్టాయి. అయితే కొంతమంది ఆళ్ళనాని గారికి సీటుకు వస్తుందని చెప్పి కొంతమంది అయితే
కొంతమంది బీసీలకు ఏలూరు సీటు కేటాయిస్తా అని చెప్పి రకరకాలు ప్రచారాలు ఊహాగానాలకి తావిచ్చిన ఏలూరు నగరంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంచలనంగా మారి ఏలూరు సీటు ఎవరికనే దాకా వచ్చిన పరిస్థితుల్లో మరి ఈరోజు మనకు అందిన తాజా సమాచారం ప్రకారం ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా 2024లో ఆలా నాని గారి పేరు కన్ఫర్మ్ అయిందనేది మనకు అందిన సమాచారం. మరి అధికార ప్రకటన బహుశా ఫిబ్రవరి మూడో తేదీన ముఖ్యమంత్రి గారు జగనన్న సిద్ధం ఎన్నికల శంఖారావం సభకు వస్తున్నారు కాబట్టి మరి ఆ శంఖారావం సభలో ఏలూరు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అదేవిధంగా దెందులూరు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా కొటాల అబ్బాయి చౌదరి గారిని మరికొన్ని పేర్లు ప్రకటించవచ్చు అని ప్రచారం కూడా జరుగుతుంది. మరి ప్రకటిస్తారా లేదంటే మళ్ళా విజయవాడ వెళ్ళిన తర్వాత పార్టీ అధిష్టానం ఒక ప్రాసెస్ ఉంది కాబట్టి ఆ ప్రాసెస్ ప్రకారం అధికార ప్రకటన వెలువడుతుంది అనేది తెలియనుంది. ఏది ఏమైనా 2024లో ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఆలా నాని గారి పేరు దాదాపుగా ఖరారు, కన్ఫర్మేషన్ క్లారిటీ కూడా. దీంతో ఇప్పటి వరకు ఉన్న కన్ఫ్యూజన్స్ అన్నీ ఈరోజుతో తొలగిపోతున్నాయి. అభ్యర్థి ఆలా నాని గారు అనేది మనకందిన పైనుంచి అందిన సమాచారం మేరకు ఆలా నాని గారు 2024లో వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేయనున్నారు. అధికార ప్రకటన తరువాయి కాబట్టి ఖచ్చితంగా ఆలా నాని గారు ఏలూరులో పోటీ చేస్తున్నారు. ఇప్పుడున్న కన్ఫ్యూజన్ అన్నిటికీ చెక్ పెట్టే విధంగా తెరపడే విధంగా తాజాగా మరి ఆలా నాని గారి పేరుని వైఎస్ఆర్సీపీ పార్టీ అధిష్టానం చర్చించి నిర్ణయం తీసుకుని ఏలూరు అభ్యర్థి ఆలా నాని గారు అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చి నానిగారి పేరు ఖరారు చేశారని మనకు అందిన అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం మేరకు మనకు తెలిసిన తాజా పరిస్థితి. ఈ ఆలా నాని గారు ఏలూరు అభ్యర్థి అని తెలియడంతో కన్ఫ్యూజన్స్ అన్నీ కూడా తొలగిపోతాయని చెప్పి అనుకుంటున్నాం. ఇది తాజా పరిస్థితి. మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్. అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత 24 సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ. మా హాస్పిటల్ నందు MRI 1.5, టెస్లా, సిటీ స్కాన్, మెమోగ్రఫీ, గుండె చికిత్స, శస్త్రచికిత్స, OPD, ఆపరేషన్ థియేటర్, బ్లడ్ బ్యాంక్, సెంట్రల్ ల్యాబొరేటరీ, ఫిజియోథెరపీ, ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు. మరిన్ని వివరాలకై సంప్రదించండి 9491044836 మరియు 9491044844.